Sim. మీ అందరికీ శుభవందనలు తెలియజేస్తున్నాను మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభు బల్లను గురించిన కొన్ని ఆలోచనలు మేము ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను మరి కరోనా సమయంలో చర్చలన్నీ కూడా మూసివేయబడిన పరిస్థితిలో మరి దేవుని సేవకులు కూడా అటు ఇటు వెళ్ళలేని పరిస్థితి ఎవరం కూడా అటు ఇటు వెళ్ళలేని పరిస్థితి కనుక మరి చాలామంది ప్రభు బల్ల మిస్ అవుతూ ఉన్నాము ప్రభు వల్ల పాల్గొనలేకపోతూ ఉన్నాము అనేటువంటి ఒక విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా చాలా చోట్ల మరి ఆన్లైన్లో ప్రభు బళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు అలాగే కొంతమంది ఇంటింటికి తీసుకుని వెళ్ళి ఇచ్చే పరిస్థితులు మరి కొంతమంది ఎవరికి వారే ఎవరి గృహాల్లో వారే ప్రభు బలను సిద్ధపరచుకునేటువంటి పరిస్థితులు ఇలాగా వింత వింత విషయాలను మనం చూస్తూ ఉన్నాం అయితే మరి ఇలాంటి పరిస్థితులు ప్రభు బల్ల గురించి కొన్ని తలంపులు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రిలర్ గమనించండి ప్రభు బల్ల అనే దాన్ని ప్రభు ఏర్పాటు చేశాడని మొదటి కొరింది పదకొండవ అధ్యాయంలో మనం చదువుతాం జాగ్రత్తగా లేఖనాలు మనం పరిశీలిస్తే అసలు ఈ ప్రభు బల్ల అనేటువంటి ఈ యొక్క ఆరాధన యూదుల యొక్క పులియని రొట్టెల పండుగ లేదా పస్కా పండుగ లో నుండి వస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు సువార్తల్లో మనం చదివినట్లయితే యేసు ప్రభు మొట్టమొదటిసారిగా ప్రభు బల్ల ఒకే ఒకసారి ఇచ్చినట్లుగా బైబిల్లో రాయబడింది మరి మిగతా సార్లు ఇచ్చారో లేదో మనకు తెలియదు కానీ ఒకే ఒకసారి మూడున్నర సంవత్సరాల పరిచర్లో సుమారుగా ఒకే ఒకసారి ప్రభు వల్ల ఇచ్చారు ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇచ్చినప్పుడు అది పులి అని రొట్టెల పండుగలో పులి అని రొట్టెను ప్రభు తీసుకొని ఇంతకాలం మీరు జరిగిస్తున్నటువంటి ఈ పస్కా పండుగ యొక్క అర్థం నేనే ఇదిగో పులి అని రొట్టె నేనే అని చెప్పి ప్రభు వారికి విరిచి ఇది నా శరీరం అన్నాడు ఇక్కడ పులియని రొట్టె అంటే పాపము లేని శరీరాన్ని గుర్తుగా ఉన్నది కాబట్టి యేసు ప్రభు మూడున్నర సంవత్సరాల్లో ఒకే ఒకసారి ప్రభు బలని ఇచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే మనము ప్రభు బల గురించి ఆలోచించేటప్పుడు ప్రభు బలని ఏ ఇచ్చారు తర్వాత శిష్యులు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది ఒక గ్రూప్ గా ఉన్నప్పుడు లేదా సమూహంగా ఏర్పడినప్పుడు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం మరి క్రైస్తవ విధానంలో మనం చూసినట్లయితే మన యొక్క సంఘాల్లో మనము అర్థం చేసుకుంటూ ఉన్నాము ప్రొటెస్టెంట్స్ లేదా దేవుని వాక్యాన్ని నమ్మేటువంటి దేవుని యొక్క విశ్వాసులకు సంబంధించి సంఘం యొక్క రెండు సంస్కారములు ఉన్నాయి సాక్రిమెంట్స్ ఒకటి బాప్తిస్మం ఇచ్చుట రెండవది ప్రభు బల్ ఇచ్చుట దీన్ని సాధారణంగా బాప్తిస్మం కానీ ప్రభు బల్ల కానీ అభిషేకించబడిన ప్రతిష్ఠించబడిన సేవకులు ఇస్తారని మనం దేవుని యొక్క లేఖనాల్లో చదువుతున్నాం సేవకులు ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వచ్చు సేవకులకి పూర్తి స్వాతంత్రము ఇచ్చినట్లుగా ఒక సంఘం యొక్క క్రమము ప్రకారంగా ఇది జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం సో ఈ రెండు సంస్కారాలు కూడా దేవుని సేవకులే ఇస్తున్నారు ఇది ప్రారంభం నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిగా మనము గమనించవచ్చు సరే మరి ఈ కాలంలో మనం ప్రభు బల్ల గురించి ఆలోచించడానికి ముందుగా అసలు ప్రభు బల్ల గురించి దేవుని యొక్క ఉద్దేశాలు బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడుతున్నాయి ప్రభు బలలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఇది ఏంటి అని అంటే సహవాసము కొయినోనియా అన్నారు గ్రీక్ భాషలో సహవాసము దేవునితోనూ మనుషులతోనూ సహవాసం రొట్టె ద్రాక్షారసం మనం తీసుకున్నప్పుడు కంటికి కనబడినటువంటి దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ రొట్టె యేసుప్రభ శరీరానికి గుర్తుగా ఉందని ద్రాక్షారసము యేసు ఏసు ప్రభు యొక్క రక్తమును గుర్తుగా ఉందని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రభుతో సహవాసము కలిగి ఉన్నాం కనుక ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఉండాలి మనం కూడా ప్రభువులో ఒక్కటి అని చెప్పడానికి సహవాసము కొరకు మొట్టమొదటిగా ప్రభువు వల్ల ఉద్దేశించబడుతుంది సహవాసం కాబట్టి సహవాసం అనగా గ్రూప్ ఆఫ్ పీపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు అనేక మంది కూడి ఉన్న ఒక చోటుగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు సో అక్కడ సహవాసము కూడి వచ్చినప్పుడు వారందరూ కూడా దేవుని యొక్క మాటలు విని ఈ యొక్క రొట్టెలో పాలు పంచుకుంటారు ద్రాక్ష రసంలో పాలు పంచుకుంటారు ఇది సహవాసాన్ని సూచిస్తూ ఉంది మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలి సాటి మనిషితో సహవాసాన్ని కలిగి ఉండాలి మొదటి కొరింది పదకొండవ అధ్యాయాన్ని మీరు చదువుతున్నట్లయితే కొరిందిలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రభువు వల్లను అపవిత్రం చేసే కొన్ని పనులు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కొంతమంది చర్చికి వచ్చి కూడా ఎవరికి వాళ్ళే సెపరేట్గా రొట్టె విరుచుకొని తినేస్తూ ఉన్నారని వాక్యంలో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే పౌలు అన్నాడు మీరు కూడి వచ్చినప్పుడు ఇలాగా చేయొద్దు ఒకళ్ళ ముందు రొట్టె విరుస్తున్నారు ఇంకొకళ్ళ తర్వాత రొట్టె విరుస్తున్నారు అలా కాదు ఎవరు రొట్టె వాళ్ళది కాదు అందరూ కలిసి సహవాసంలో దీనిని చేయాలి సహవాసంలో దీన్ని చేయాలి రెండవదిగా రిమెంబరెన్స్ అనే మెనెస్సి అన్నారు గ్రీక్లో అంటే నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి ఈనాడు విచారకరమైన విషయం ఏంటంటే ప్రభు బల్ల ఏ టైంలో ఇస్తున్నారు ప్రభు బల్ల ఎన్ ఎన్నిసార్లు ఇస్తున్నారు అనేది ప్రధానంగా మారిపోతుంది తప్పితే యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు బల్లా అని చాలామంది మర్చిపోతున్నారు అసలు ప్రభు బల్ల యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇంకా చెప్పాలంటే ఏసు ప్రభు సిలువలో నా కొరకు మనందరి కొరకు మరణించాడని జ్ఞాపకం చేసుకొని ప్రభు నీలాంటి స్వభావం నాకు ఇవ్వండి అని అందరూ కలిసి ప్రార్థన చేయడానికి జ్ఞాపకం చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆరాధన సమయం ఇది అందరూ కూడి దీన్ని ఆరాధనలో జ్ఞాపకం చేసుకొని ప్రభు బలలో పాల్పంచుకోవలసినటువంటి ప్రత్యేక పరిస్థితి ఈనాడు చాలామంది ప్రతి ఆదివారము ప్రభు బల్లిచ్చేవారు ఉన్నారు అలాగే నెలకి ఒక్కసారి ప్రభు బల్లి ఇచ్చేవారు ఉన్నారు కొంతమంది ప్రభు బలని కేవలం రాత్రి మాత్రమే ఇచ్చేవారు ఉన్నారు ఇలా రకరకాల పరిస్థితులు ఉన్నాయి వారిలో చాలామంది సమయానికి ప్రాధాన్యత లేకపోతే వారానికి ప్రాధాన్యత ఇలా ఉంది కానీ బైబిల్ చెప్తుంది ఏంటి అంటే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నట అది అసలైన విషయం యేసు ప్రభు యొక్క స్వరూపములోకి స్వభావములోకి మారడానికి యేసు ప్రభు అందరినీ ప్రేమించినట్టుగా మనము కూడా అందరినీ ప్రేమించడానికి సిద్ధపడడానికి యేసు ప్రభుని గుర్తు తెచ్చుకొని సిలువు మీద ఆయన పలికినటువంటి ప్రేమ క్షమాపణ అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఈ లోకంలో క్రీస్తుని పోలి జీవించడానికి ఉండడానికి ఒక సిద్ధపాటు ప్రభు వల్ల ఈనాడు ఈ యొక్క లాక్డౌన్లో రెండు మూడు వారాలు లేదా రెండు మూడు నెలలు చర్చి మూసివేసింది కాబట్టి ప్రభు వాళ్ళ తీసుకోకపోతే ఇప్పుడేదో గొప్ప నష్టం వస్తుంది అన్నట్టుగా భావించే పరిస్థితులు ఉన్నాయి విషయం ఏంటంటే యేసు ప్రభు మూడున్నర సంవత్సరాల పరిచర్లోనూ ఒక్కసారే దాన్ని ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పారు అలాగని చెప్పి నేను ప్రభు ఇచ్చే వారిని వ్యతిరేకించట్లేదు కానీ మరి గమనించాల్సిన విషయం యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ మీ యొక్క సంఘ కాపరి యొక్క నిర్దేశాల ప్రకారంగా ప్రభు బలంలో పంచుకోవాలి కొంతమంది ఆన్లైన్లో ఇచ్చేవాళ్ళు ఉన్నారు అందులో సంఘం అంతా కూడా పాల్గొనే అవకాశం ఆటోమేటిక్గా ఉండనే ఉండదు సంఘం అంతా పాల్గొరు కొంతమంది ఇంటర్నెట్కి యాక్సెస్ ఉన్నవాళ్ళు లేదా ఫేస్బుక్ యాక్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే దాంట్లో పాలు పంచుకుంటారు అయినా సరే సంఘ సేవకుడి యొక్క నిర్దేశం చెప్పిన వెళ్ళడం ఆశీర్వాదకరం అయితే విషయం ఏంటంటే అందరూ ఒకచోట కూడుకొని ఉన్నప్పుడు ప్రభు బల్ల తీసుకోవడం అనేది ప్రాముఖ్యంగా ప్రభు బల్ల కొరకు ఉద్దేశించబడిన విషయంగా మనం అర్థం చేసుకుంటాం దీంట్లో నేను వాదించడానికి కాదు విషయాలు చెప్పేది జనరల్గా బైబిల్ చెప్పే విషయం అది ఎందుకంటే మీరు కూడుకొని ఉండుట అని బైబిల్లో రాయబడి ఉన్నది అది ఎవరింటి దగ్గర వాళ్ళు కాదు అందరూ కూడా దేవుని సన్నిధిలో కూడేటువంటి పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నది ఎందుకంటే ఈ దినాల్లో ఇంపార్టెన్స్ రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి ఇవ్వబడుతుంది తప్పితే దానికి తగ్గట్టుగా ఉన్న మారు మనసుకు కానీ సిద్ధపాటుకు కానీ లేక ఏ జ్ఞాపకం చేసుకోవడానికి కానీ ప్రాధాన్యత ఇవ్వబట్టలేదు కొంతమంది ఇదేదో పవిత్ర భోజనము అన్నట్టుగా తీసుకొని తీసుకుంటే సరిపోద్ది అన్నట్టుగా ముందుకు వెళ్ళడం చాలా విచారకరమైన విషయం అందుకే యేసు ప్రభు మూడున్నర సంవత్సరాల్లో ఒక్కసారి ఇచ్చాడని అన్నిసార్లు నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రభు బలలో పాలు పంచుకోవడం రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం కంటే ప్రభువుతో నడవడం చాలా చాలా ముఖ్యమైనది కాబట్టి దీన్ని ఏదో ఆచారంగా మొదటి ఆదివారం వచ్చింది కాబట్టి ఆన్లైన్లో ఇస్తున్నారు కాబట్టి లేదా ఇంటింట్లో ఇస్తున్నారు కాబట్టి ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి నా ఇంట్లో తీసేసుకుంటాను ఇలాంటి విధానాలని మనము ఆలోచించాలి వాక్యానుసారంగా అవి ఉంటున్నాయా లేదా చాలా జాగ్రత్తగా గమనించాలి అంటే లాక్డౌన్లో ప్రభు బల్ల విషయంలో జాగ్రత్త వహించండి దేవన్ పిట్లారా ఈ విషయాలు జ్ఞాపం చేసుకుంటూ మూడవ విషయం ఏంటంటే మొదటిది సహవాసము రెండవది జ్ఞాపకం చేసుకుంటా ఏసైనా మూడవది భవిష్యత్తులో మనం ఏసైతో ప్రభు బలలో పాలు పంచుకోబోతు ఉన్నాము ఆయన రాజ్యములో ఆయనతో పాటు మనము ప్రభు బలలో పాలు పంచుకోబోతు ఉన్నాము అంటే రాకడ కొరకైన సిద్ధపాటు కూడా ఈ ప్రభు బలలో ఉండాలి ఈనాడు చాలా మంది ఈ రెండు అంటే సహవాసాన్ని పట్టించుకోవట్లేదు అలాగే రాకడ కొరకు సిద్ధపాటుని పట్టించుకోట్లేదు కానీ మొదటి ఆదివారం వచ్చింది కాబట్టి ప్రభు బల్ల తీసేసుకోవాలి ఎక్కడైతే ఏముంది ఏమైతే ఎలాగా అన్నట్టుగా వెళ్ళిపోయే వింత పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి కొంతమంది ఒక దగ్గర ఇవ్వటం లేదు కాబట్టి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాం అన్నట్టుగా చెదిరిపోయే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం గుర్తించుకోవాలి దేవుని లేఖనాన్ని మనం చదివినప్పుడు ఈ మూడు సంగతులు ప్రధానంగా రాయబడ్డాయి ఒకటి ప్రభు బల్లలో సహవాసం ఉండాలి అందుకేసే అన్నాడు ఒకే రొట్టె అన్నాడు ఒకే రొట్టె అంటే వన్నెస్ అని సూచిస్తూ ఉంది ఈ మధ్యన కొంతమంది అడుగుతున్నారు వేల మందికి ఒక రొట్టె ఎలాగ ఇవ్వగలమని రైట్ కరెక్ట్ ఇవన్నీ కరెక్ట్ విషయాలు కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక బ్రెడ్ అయితే తెచ్చి వెయ్యి మందికి పంచమని కాదు కానీ ఆ రొట్టె అనేది దేనికి గుర్తుగా ఉందంటే అందరము ఒక్కటి అనే భావన కనీసం రొట్టె ఒకటి అక్కడ మనకు కనిపించకపోయినా ఆ భావన ఉండాలి ఒక్కటి అనేటువంటి భావన ఈనాడు చాలా మంది కక్షలు కార్పణ్యాలు హెచ్చు తగ్గులు రకరకాల విధానాలు వర్గంగా ఉండే సంఘాలు ఈ సంఘానికి వీరే రావాలి సంఘానికి వీరే రావాలని చెప్పేవాళ్ళు కూడా ప్రభు బలలో పాలు పంచుకుంటూ ఐక్యత లేని పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ప్రభు బల రొట్టె ద్రాక్షరసం పాలు పంచుకోవడమే ఇంపార్టెంట్ కాదు దేవుని యొక్క వాక్యం అంటుంది సహవాసం ఉండాలి అందరినీ ప్రేమించగలిగి మనం ఉండాలి కొరకు ప్రార్థన చేయగలిగి ఉండాలి ఇతరులతో మంచి సహవాసములో మనం నడవాలి మనల్ని హింసించే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి ఈ విచారకరమైన విషయం అంటే చాలామంది క్రైస్తవ సోదరి సోదరులతోనే సహవాసం కలిగి ఉండలేని పరిస్థితులు ఉన్నాయి బైబిల్ అంటే నేను హింసించే నీ శత్రువుగా ఉన్న వ్యక్తితో కూడా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి అప్పుడే నువ్వు ప్రభు బాల్లో పాల్పంచుకోవాలి నీ అర్పణము నువ్వు తెచ్చినప్పుడు ఇతరులకి నీ మీద విరోధంగా ఏమన్నా ఉందని తెలిస్తే అర్పణ విడిచిపెట్టి వెళ్ళి సమాధానపడని వాక్యంలో హెచ్చరింపబడుతుంది ప్రియులరావు మరి లాక్డౌన్ పీరియడ్లో మొదటి విషయం మనం గమనిస్తున్నాము ఏంటి అని అంటే సహవాసము రెండవది గేసేని జ్ఞాపకం చేసుకుని ఇదే అత్యంత ప్రధానమైన విషయం ఇది అత్యంత ప్రధానమైనటువంటి విషయం సో ఈ విషయాన్ని మనం గమనించాలి ఏ జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ రొట్టె ద్రాక్ష రసం తీసుకోకపోయినా వచ్చిన నష్టము వెంటనే ఏమీ కూడా లేదు వెంటనే అంటే అవకాశం అంటే తప్పకుండా తీసుకుంటాం కానీ ఇప్పుడు తీసుకోకపోతే ఏదో నష్టం వస్తుంది అనే విధానం ఏమీ లేదు అందుకే మరొకసారి చెప్తున్నాను యేసు ప్రభు మూడున్నర సంవత్సరాల పరిచయలో ఒక్కసారే ఆ రొట్టె ద్రాక్షారసాన్ని వారికి ఇచ్చారు ఇచ్చి దీని సంగతి ఇది మీరు దీన్ని చేయండి నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి అన్నారు కాబట్టి కొన్ని రోజులు లాక్డౌన్ ఉంది కాబట్టి ఏదో కంగారు పడిపోయి నేను రొట్టె తీసేసుకోవాలనే అలాంటి కంగారు అవసరం లేదు అని ఒక దేవెన్ సేవకుడిగా నేను మనవ చేస్తున్నాను ఇంకొక హెచ్చరిక కూడా ఇక్కడ చెప్పాలని ఆశపడుతున్నాను సమూహలు బలి అర్పించడానికి వస్తాను అని చెప్పాడు సవులు ఎదురు చూస్తున్నాడు చాలా దినాలు ఎదురు చూస్తాడు సమూహలు ఆలస్యం అయ్యింది వచ్చే వచ్చేనాటికి సవులు బలి అర్పించేస్తాడు బలి అర్పించి అంటున్నాడు జనులు చెదిరిపోవడం నువ్వు రావడం ఆలస్యం అవడం చూసి సాహసించి బలి అర్పించాను అంటున్నాడు నేను ఇది చేయకూడదు కానీ నేను చేస్తాను అంటున్నాడు ఉన్నాడు ఈనాడు కూడా చాలామంది ఇలాగ సాహసించి చేసేసాను అనే పరిస్థితుల్లోకి వచ్చే అవకాశం లేదు దయచేసి మీ ఆత్మీయ నాయకత్వాన్ని మీరు ఫాలో అవ్వండి అయితే విషయాలు మాత్రం బైబిల్ ప్రకారంగా లేదు చూసుకోనండి ఎవరిని విమర్శించడానికి కాదు కానీ ఒక విషయం నేను చెప్తున్నాను ఏంటంటే ఒకవేళ మీకు ప్రభు వలన పాల్పంచుకోడానికి అవకాశము లేకపోయినట్లయితే మీ యొక్క సేవకులు ఒకవేళ వేచి ఉండండి అని మీకు చెప్తే తప్పకుండా వేచి ఉండండి ఇప్పుడు ఏమీ మునిగిపోయే విషయం లేదు ఆ విషయం ఏంటంటే నీవు ఏసేని జ్ఞాపకం చేసుకోవాలి రాకడ కొరకు సిద్ధపడాలి సహవాసములో ఉండాలి ఇవన్నీ కూడా వీలవుతూ ఉన్నప్పుడు సంఘముగా కూడుకొని ప్రభు బల్లో పాలు పంచుకోవడం మన జీవితాలకు ఆశీర్వాదము కాబట్టి ఈ విషయాలు మనము గమనిద్దాం ప్రభు బల్ల అనేది కేవలము ఆచారముగా రొట్టె ద్రాక్షరసం తీసేసుకోవాలి అని చాలా మంది ఇలా వెళ్తూ ఉన్నారు ఇది చాలా తప్పు విధానము రొట్టె ద్రాక్షారసం తీసేసుకుంటే సరిపోద్ది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది రొట్టె రసంలో పాలు పంచుకుంటేనే పునరుద్ధానం ఉంది కాబట్టి ఇంక ప్రతి వారం కూడా తీసేసుకోవాలి మిస్ అవ్వకూడదు అనే భావన ఉంది దేవుని దేవన్పీట్ల గమనించండి మరి క్రైస్తవ సంఘం హింసల్లో గుండా వెళ్ళినప్పుడు చాలా కఠినమైన పరిస్థితులు ఏర్పడ్డాయి వారు ఆ పరిస్థితుల్లో కేవలము ప్రభు కొరకు జీవించారు కొన్నిసార్లు వారికి అవకాశమే లేదు ఉదాహరణకి పౌలు సముద్ర ప్రయాణం చేసేటప్పుడు చాలా కాలం పాటు సముద్రంలో ఉన్నాడు మరి అప్పుడు ప్రభు బలం తీసుకోవడానికి అవకాశం ఏర్పడదు కాబట్టి విషయము రొట్టె ద్రాక్షారసం తీసేసుకోవడం ముఖ్యం కాదు దానికి తగిన సిద్ధపాటు ఉండాలి మొదటి కొన్ని పత్రిక పదకొండో అధ్యాయంలో మనందరికీ కూడా ఒక గొప్ప హెచ్చరిక ఇవ్వబడుతుంది ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభువు యొక్క శరీరమును గురిచు రక్తమును గురిచు అపరాధి యోగును అంటే కేవలము రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకున్నాము అనేటువంటి విధానంలో వెళ్ళిపోకుండా చాలా భక్తితో శ్రద్ధతో రొట్టె ద్రాక్షరసం గురించి మీరు పాలు పంచుకోవాలి మరి మాటలు వింటున్నటువంటి మీలో ఎవరికైనా ఎలాంటి అనుమానాలు సందేహాలన్నా తప్పకుండా మీ యొక్క సందేహాలు అనుమానాలను తెలియచేయండి వాటి విషయంలో మేము మీకు సమాధానము చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాం అయితే దేవుని బిడ్డలుగా నేను మీ అందరికి కూడా మనం చేసేది ఏంటంటే మీ యొక్క సేవకులు చెప్పే నిర్దేశాలు వెంబడించండి మూడు బైబిల్లో ఉన్న ప్రధానమైన విషయాలు మర్చిపోవద్దు ఒకటి సహవాసము కొరకు దీన్ని ఏర్పాటు చేశాడు దేవుడు దేవునితో సహవాసము పొరుగు వారితో సహవాసము రెండవది ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి రొట్టె ద్రాక్షరసం తీసేసుకున్నానంటే సరిపోదు ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన స్వరూపంలోకి స్వభావంలోకి మారాలి మూడవదిగా రాకడ కొరకు సిద్ధపాటు ఉండాలి రొట్టె ద్రాక్ష రసంలో పాల్గొంటు ఉన్నప్పుడు కానీ నేను నా వ్యక్తిగతంగా గమనిస్తున్న విషయాలు ఏంటంటే చాలామంది ఈ యొక్క రాకడ కొరకు సిద్ధపాటుని పట్టించుకోవటం లేదు ఇతరులతో ప్రేమపూర్వకమైన దేవునితో ప్రేమపూర్వకమైన సహవాసాన్ని పట్టించుకోకుండా ఏదో ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నామని కేవలము ప్రాధాన్యత అంతా రొట్టెకు ద్రాక్ష రసానికి మాత్రమే ఇస్తున్నారు మరిది చాలా ప్రమాదకరమైన విషయం ఎస్సు ప్రభు రొట్టె ద్రాక్షరసం తీసుకోమన్నారు మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ఒక్కసారే ఇచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రాధాన్యత దేవుని యొక్క సహవాసమునకు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికే ఇవ్వాలి తప్పితే మరి కేవలము రొట్టె ద్రాక్షరసం తీసేసుకోవాలి లాక్డౌన్ ఉన్న నాకేంటి అలాగే ఎలాగని చెప్పి ఇష్టానుసారంగా తీసుకోవడానికి వీలు లేదని ప్రభు పేర మీకు మనవి చేస్తున్నాను మరొకసారి మీ ఆత్మీయ నాయకులు మిమ్మల్ని ఎలా నడిపిస్తే అలా వెళ్ళండి అదే సమయంలో వాక్యానుసారంగా వెళ్తున్నామా లేదా అనేది మాత్రం ముఖ్యంగా గమనించండి ఎక్కడో దగ్గర రొట్టె ద్రాక్ష రసం ఇస్తున్నారని చెప్పి అదే ముఖ్యమని అలా చెదిరిపోవద్దని ప్రభు పేరే మీకు మనం చేస్తున్నాను అలాగే ఎవరూ లేరు కాబట్టి నేనే రొట్టె ద్రాక్షరసం తీసేసుకుంటాననే విధానాలు కూడా సరికావు ఎందుకంటే అది సరి అయిన పద్ధతి కానే కాదు మనకి ప్రపంచమేమి అంతమైపోలేదు ఇంకా దేవుడి కృప వల్ల ఇంకా అవకాశం ఇస్తున్నాడు మరలా లాక్డౌన్ తీసేసి సంఘాలుగా కూడుకునే అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి సిద్ధపడదాం ఈ ఈ సమయాల్లో సరిగా సిద్ధపడదాం ఉద్రేగాలకి లోన్ కావద్దు వాక్యాన్ని బాగా చదువుదాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈ దినాల్లో దేవునిలో సిద్ధపడడానికి ప్రాధాన్యతనివ్వండి ఆచారాలు కాదు ఆరాధన ఉండాలి ఆచారాలు పైకి కనబడితే ఆరాధన హృదయంలో నుండి రావాలి నిజమైన మార్పు మారు మనసు అందుకే యశు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి సహవాసము కలిగి ఉండడానికి రెండవ కొరకు సిద్ధపడడానికి ప్రభు బలలో ఉండమన్నాడు అయోగ్యముగా ప్రభు బలలో పాలు పంచుకోవద్దాను అంటే లోకంతో నడుస్తూ లోకానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ రొట్టె ద్రాక్షరసం తీసేసుకున్నాను చాలు అనే భావన చాలా మందిలో నాటుకుపోయింది కనుక దేవుని సేవకుడిగా ఈ విషయాలు హెచ్చరిస్తున్నాను మరి ఈ దినాల్లో చాలా గలిబిలి జరుగుతుంది రొట్టె ద్రాక్షరసం గురించి కాబట్టి వాక్యాలు దయచేసి మీ ఆత్మీయ నాయకులను ఆత్మీయ తండ్రిని మీ సంఘమును మీరు ఫాలో అవ్వండి వారి నిర్దేశాల ప్రకారంగా వెళ్ళండి అదే సమయంలో లేఖనాలను కూడా జాగ్రత్తగా గమనించండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈ ప్రత్యేకమైన అంశాన్ని మీరు ధ్యానించడానికి మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయాన్ని మీరు చదవాలని నేను మీకు మనవి చేస్తున్నాను అలాగే మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయంలో కూడా ఉన్న విషయాలు చదవండి పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు లేదా ఇరవై ఐదు వరకు కూడా మనము చదువుతూ ఉన్నాము ఆ విషయాలు బాగా చదవండి ప్రభు బలలో పాలు పంచుకోవడం గురించి కంగారు పడద్దు ఎవరో కూడా ప్రాధాన్యత రొట్టెకు ద్రాక్షరసానికి ఇవ్వవద్దు రొట్టె ద్రాక్ష రసం తీసేసుకుంటే చాలు అనే విధానంలో ఉండద్దు ప్రభువు యొక్క సహవాసము ప్రభువుని జ్ఞాపం చేసుకున్నట రెండవ రాకడ కొరకు సిద్ధపాటు అదే సమయంలో మీ సంఘ నాయకులు మిమ్మల్ని ఎలా నడిపిస్తారు అలా వెళ్ళడం మీకు ఆశీర్వాదకరము కాబట్టి ఈ విషయాన్ని గమనించండి మరి ఒక రెండు మూడు నెలలు మనం తీసుకోకపోతే వచ్చినటువంటి ప్రమాదం ఏమీ కూడా లేదు కానీ తప్పుగా దాన్ని ఆచరిస్తే మాత్రం తర్వాత తర్వాత దాని యొక్క ప్రమాదాలు ఖచ్చితంగా ఉంటాయనేది వాస్తవమైన విషయం కనుక చక్కగా వినయ విధేయతలతో సంస్కారములు అనేవి మరి దేవుని సేవకులు ఇస్తున్నారని నేను ఇందాక మీకు జ్ఞాపకం బాప్తిస్వం కానీ అలాగే ప్రభు వల్ల కానీ దేవుని సేవకుల యొక్క సమక్షములు వారి ఆధ్వర్యములు ఇవ్వబడుతున్నాయి కాబట్టి వీటిని గమనించి వినయ విధేయతలు కలిగి సంఘమునకు ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని మనం చేస్తున్నాను ఈ యొక్క విషయాల్లో మనం ఎలాంటి పొరపాటులకు వెళ్లకుండా ప్రభువు మనకు సహాయం చేయును గాక గాడ్ బ్లెస్ యు